ఇద్దరు ఐపిఎస్ ఆఫీసర్లు ఎన్కౌంటర్ జరిగిన సమయంలో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధను చూడలేక చంద్రమౌళి గారు రెండు ఎన్కౌంటర్ చేశారు. అక్కడ నర్సంపేటలో నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ఎస్ఐ గారు ఇద్దరు జవాన్లు వెళ్ళినారట వాళ్ళ గన్మెన్లతో. వెళ్తే ఒక ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఇంట్లో ఉండి వీళ్ళు వీళ్ళకి ఇంట్లో ఉన్నారని తెలియదు. దగ్గర పోయేసరికి ఆ డోర్ పక్కకున్న కిటికీల నుంచి ఇన్స్పెక్టర్ను ఫైర్ చేశారు. ఆ మంచిర్యాల ఒకటి జరిగితే సాయంత్రం 6 గంటలకు ముగ్గులేసుకుంటున్నారు, షాపులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాడి దగ్గర పిస్టల్ కనబడుతుంది, తీయబోతున్నాడు, మేము కొట్టేశాం. నేను కొట్టకపోతే, నేను వాడిని చంపకపోతే వాడు నన్ను చంపుతాడు. దాంట్లో ఎస్పీ గారు బాధపడడానికి ఏముందండి? అసలు దళం మొత్తం మిస్ అయింది అని బాధపడ్డాడు. యాక్చువల్గా మేము చేసిన పనికి దళం మొత్తం కొట్టేయాలి, 12 మంది 14 మంది దళం కొట్టేయాలి. మాక్లూరు చివరస్తా దగ్గర ఒక ఏఎస్ఐ, ఇద్దరు జవాన్లు, ఒక హోంగార్డ్ పాపం, వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళని చంపేసిపోయినారు. దీనికి బదులు వాళ్ళు తర్వాత ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ అండి, దర్పల్లి అని ఒక పోలీస్ స్టేషన్ ఉంది నిజామాబాద్లో, కొంచెం ఫారెస్ట్ పోలీస్ స్టేషన్, ఇప్పటికి బ్యాక్వర్డే. అక్కడ తాలూకా ఆఫీస్ ఉంది. నిన్ను క్రాస్ చేయగానే ఫైర్ చేయి, నిన్ను క్రాస్ చేయగానే ఫైర్ చేయని. ఈ ఇన్స్పెక్టర్ దిగడు, ఆ డ్రైవర్ దిగలేదు. బాగా గుర్తుండిపోయిన ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. నిజామాబాద్లో ఒక దళ కమాండరు, వాడి ఇద్దరు బాడీ గార్డ్స్, వాడి వైఫ్ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినారు. యూనిఫామ్ వేసుకొని ఒక ఫారెస్ట్ దళంలో కలవడానికి షెల్టర్లో యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు, నైట్ పొద్దున పోతారు అని అన్నారు. నేను గ్రౌండ్స్ అలా పిలిపించి పంపించినాను, పక్క అడ్రస్ ఇచ్చి. వీడేం చేసినాడంటే, ఆ దళ కమాండర్ గారు వాళ్ళు ఆటో ఎక్కినారు కానీ మేమన్న రూట్లో రానియలేవని, వెనక వానికి పిస్టల్ పెట్టి ఈ రూట్లో పోని అని ఇంకో దిక్కు తీసుకొచ్చి తీసుకుపోయినారు. ఒక కానిస్టేబుల్ దీపావళికి అత్తగారింటికి పోయి భార్యతను గుడికి పోతే ఈ నస్కలో ఏదో విలేజ్ ఉంది, ఆ గుళ్ళ కొట్టేశాడు. లింగంపల్లిడు దొరికిండు, వాడు పెద్ద లీడరు, వాడిని పెట్టినారు పోలీస్ స్టేషన్. వాడు తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోతే చితికాడ చితి అంటించాలంటే పోలీసు వాళ్ళని తీసుకొని పోయి వాడు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాడో అక్కడ దళం ఉంది, మొత్తం ఎస్కాడ్ పోయిన పోలీసు వాళ్ళందరినీ చంపారు లింగంపల్లి అనే విలేజ్లో. మరి అప్పుడు మీకు ఏమనిపించింది? ఏముంది, చంపినని మళ్ళీ చంపాలా? మమ్మల్ని మా ఉద్యమాన్ని అణగదొక్కడానికి మాల్లో విభేదాలు తీసుకొచ్చి మమ్మల్ని బాగా అణగదొక్కుతారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము ఆయుధాలు కావాలి. ఆయుధాలు కావాలంటే అల్లూరి సీతారామరాజు ప్రిన్సిపల్ లాగా పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలి, పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలంటే పోలీసులను చంపాలి. సింపుల్ ఈక్వేషన్. యాదగిరెడ్డి గారికి కాల్చిన తర్వాత ఆ ఊరేగింపు అయిన సమయంలో ఒక డాక్టర్ మీద అటాక్ చేశారు. యాదగిరెడ్డి శవం పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు మా జవాన్లు గిన వచ్చిన వాళ్ళు కొంతమంది స్కూటర్లు పెట్టుకున్నారట. వీళ్ళు స్కూటర్లు తేవడానికి పోయినప్పటికీ ఆ డాక్టర్ బాడీ పోస్ట్ మార్టం అవుతుందట. గద్దర్ గారు 2004లో మావోయిస్టు పార్టీ చర్చల సమయంలో మీరు అప్పుడు బంజారా ఏసీపీగా బందోబస్తుకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే సమక్షంలో మీకు పరిచయం చేసినప్పుడు గద్దర్ గారు డైరెక్ట్గా మీకు వార్నింగ్ ఇచ్చారని కూడా ఒక వార్త ఉంది, వాస్తవమా కాదా? వాడు అనవసరంగా రెచ్చిపోయి, వీడా వీడు నాకెందుకు తెలియదు, ఇదంతా నువ్వే కాదురా, నిన్ను అరవిందరావు గారిని దొరను ఎప్పటికైనా చంపుతాం రా, మేము కసి తీర్చుకుంటాము అన్నాడు ఓపెన్గా. అరే నువ్వు నన్ను అనుకుంటున్నావు, ఆ రోజు నేను వచ్చి ఉంటే నీ తలకాయ కొట్టి నేను కథమే చేస్తోని, కానీ మేము అట్లా కాదు, నీకు నాకు సంబంధం లేదు, ఇప్పుడు చర్చలు ఫెయిల్ అయితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ నువ్వే అవుతావు అని చెప్పాను. ఆ టార్గెట్ తర్వాత మీ మీద కూడా దాడులు జరిగాయని విషయం వచ్చింది కదా. కొన్ని ఇన్సిడెంట్లు మై బ్యాడ్ లక్ అయినాయి, యంగ్స్టర్స్ లాస్ట్, అదొకటి ఇంకా నాకు బాధలు అనిపిస్తుంది. లేదండి, పసరలో ఒక ఎస్ఐ కొత్తగా పెళ్ళైంది, ఆ రోజు భార్య తల్లి వచ్చిరట. సో ఏదో ఎట్ల బండో సైకిల్ కూడా వస్తుంటే చిన్న బండ్లు అది, అక్కడ జీప్ ఆగింది, ఆ కింద కల్వర్ట్లో ల్యాండ్ మైన్స్ పెళ్ళినాయి, ఈ బండ్లునే పెళ్ళినాయి, అందరూ చచ్చిపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే టెక్నాలజీ ఎక్కువగా కనిపిస్తుంది, అప్పుడు టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్ లేవు, ఏవీ లేని టైంలో మీరు ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదరించేవారు, ఎన్కౌంటర్ ఎలా చేసేవారు? సపోజ్ అడవిలో వాళ్ళ కదలికలు ఎట్లా పసిగట్టాలి, వాళ్ళు ఎట్లా మూమెంట్ తెలుసుకోవాలంటే సింపుల్ ఈక్వేషన్ ఏం చేసేవాళ్ళం అంటే, కాకపోతే ఒక భయం ఏంటంటే ఇదే టెక్నాలజీని రేపు వాళ్ళు కూడా వాడతారు. టెక్నాలజీ ఒక పోలీసులకే వస్తుందని అనుకోవడం పొరపాటు, రేపు వాళ్ళు కూడా వాడితే ఎట్లా అనేది అప్పుడప్పుడు నాకు భయం అవుతుంది. సార్ ఇంకా ఉస్నాబాద్లో వసే రామురమ్మ ఆ సినిమా రీళ్లు తగలబెట్టడం వెనక కారణం ఏమో, అప్పుడు వీళ్ళందరూ ఏషియా వేసుకొని తిరిగేటోళ్ళు, మేమే నక్సల్ ఎట్లా నక్సల్ ఎడ్ జిందాబాద్ బిందాబాద్ దొరల అరాచకాలు. అంటే
ఒకని టార్గెట్ చేయాలి, ఒకని హిట్ చేయాలి, ఒకని చంపాలంటే వాడిని ముందు బ్లేమ్ చేసుకుంటూ పోతారు. క్రాంతిసేన చంద్రమౌళి గారు చెప్పించింది, క్రాంతిసేన చంద్రమౌళి గారు చెప్పించింది, ఏదైనా ఏమో ఎక్కడ మంచిర్యాల అయితే నాకేం పని. సార్, ఇదే సిచ్యువేషన్ పెరగకుండా కంట్రోల్ అవ్వాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలి, పోలీసులు ఏ విధంగా సహకరించాలి? పొలిటికల్ కరప్షన్ తగ్గాలి, తగ్గితే అఫీషియల్ కరప్షన్ తగ్గుతుంది. వాళ్ళు ఆనెస్ట్ ఉంటే ఆఫీసర్స్ ఆనెస్ట్ ఉంటారు, అప్పుడు ప్రజలకు దగ్గర అవుతారు. వీళ్ళు ఆనెస్ట్ ఉన్నారు, పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ అనే దానికంటే స్ట్రిక్ట్ పోలీస్, ఆనెస్ట్ పోలీస్, విక్టిమ్ ఓరియంటెడ్ పోలీస్ అనే పేరు వస్తే ఎవడు అరాచకం చేయడానికి ధైర్యం చేయడు. ఫ్రెండ్లీ పోలీసు మీ అభిప్రాయం? నేనున్నప్పుడు మినిస్టర్ వస్తే నేను యాజ్ డిఎస్పీగా, ఇన్స్పెక్టర్గా ఎస్ఐగా నాకు సంబంధం లేదు, ఎస్ఐలను బందోబస్తు చేసేవాళ్ళం. ఆయన గెస్ట్ హౌస్లో ఉన్న మటుకు లేకపోతే ఏదన్నా మీటింగ్ అయితే పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నట్టు కూడా ఏసీపీలు డిఎస్పీలు పోవాల్సి వస్తుందట. అంటే పొలిటికలైజేషన్ అయిపోయింది ఫోర్స్. ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పెరగట్లేదు, ఎందుకంట? నాకేంటంట, నాకేం వస్తుందంట అంటారు, లేకపోతే ఏదైతే నాకేందిలే, ఈ రెండు రకాల అనుకుంటే ఎక్కువైపోయినారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Thank you.